జూన్ మాసపు సాయి సూచికలు అంటే ఇదేంటండి కార్యక్రమం కొత్తవారు ఎవరైనా వింటుంటే కనుక వినండి అర్థం చేసుకోండి ఈ మాసం అంతా మనం ఎలా ఉండాలి ఏ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వాటి నుంచి బయటపడాలంటే ఏ మంత్రం చెప్పుకోవాలి అనే అంశాన్ని ప్రతి నెల కూడా మనము సాయి సూచికల కింద విడుదల చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ మాసపు సూచికల్ని బాబా ఏం తెలియజేస్తున్నాడు అనేది మనం చూద్దాం జూన్ మాసంలో పుట్టిన వారు జూన్ మాసపు ఈ మాసపు ఫలితాలు సూచనలు చేసిన తప్పులకు క్షమార్పణ చెప్పిన ఉపశమనము కలుగును మానసికంగానే భగవంతుడి ముందు ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే వీళ్ళ ప్రపంచంలో ఎవరు లేరండి అందరూ తెలిసి తెలియక తప్పులను చేస్తూ ఉంటాం కాబట్టి ఎందుకో బాబా ఈ సూచన చేస్తున్నాడు చేసిన తప్పులకు క్షమార్పణ చెప్పిన ఉపశమనము కలుగునట్టున్నాడు కాబట్టి ఒకవేళ అటువంటిది జరుగుంటే తప్పకుండా ఇది చెయ్యండి కష్టముతో పనులు అగును కొంచెం టఫ్ గా అనిపిస్తుంది పనులు చేయడానికి ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తూ ఉంటుంది శ్రమ ఎక్కువ పడాల్సి వస్తూ ఉంటుంది అనవసరపు విషయాలతో కాలమును వృధా చెయ్యవద్దు అది అవ్వదని తెలిసిన దాని చుట్టూ తిరిగే కన్నా అది అవ్వదని కన్ఫర్మ్ గా తెలిసినప్పుడు దాన్ని వదిలేయండి దానికోసమే మీరు ప్రయత్నం చేయటం ఉండటం వలన కాలము వృధా అయిపోతుంది అటువంటి పనులు చేయకండి అని బాబా సూచనిస్తున్నాడు నలుపు రంగు ఉత్తితో దీపారాధన చేయమంటున్నాడు ఈ మాసం అంతా అలాగే చాప్టర్ 9 సాయి సచ్చరిత్రలోని 9వ అధ్యాయం ప్రతిరోజు కూడా జూన్ మాసంలో జన్మించిన వారు పఠించండి ఓం కర్మధ్వంసినే నమః ఈ నామస్మరణ ఈ మాసం అంతా కూడా అంటే జూన్ మాసంలో జన్మించిన వారు జూన్ మాసం అంతా కూడా ఓం కర్మధ్వంసినే నమః అన్న నామస్మరణ రోజు 2 సార్లు చేయండి కాబట్టి ఈ సూచనలు స్వీకరిస్తున్న మీ అందరికి కూడా సాయి కృప పరిపూర్ణంగా లభిస్తుంది ఏదైతే బాబా ఆదేశించాడో నిర్దేశించాడో ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే ఈ మాసంలో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా ఒడిదుడుకులు వచ్చినా వాటిని సునాయాసంగా ఎదుర్కొంటూ మనం ముందుకు నడిచే శక్తిని బాబా మనకు అనుగ్రహించటం అన్నది ముమ్మాటికి సత్యము ఆత్మ నూన్యతను ఆర్థిక భారాలను మానసిక సంక్షోభాలను ఆత్మస్థైర్యాలను మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది అది గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు సాక్షాత్ సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు బాబాగా అనుగ్రహాన్ని పొందవచ్చు.